ఇంకోటి ఏంటంటే ఈవెన్ తర్వాత కూడా తనకు సొంత పార్టీ పెట్టి డెవలప్ కాలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి, సొంత పార్టీ పెట్టుకుని ఎదిగినోడు కాబట్టి ఇంక ఈయన అనడానికి ఏం లేదు. ఆయన వచ్చేటప్పటికి వేరే పార్టీ తీసుకుని దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం వలన ఒత్తిడులకి లేకపోతే వాటికి తలొగ్గుతాడు. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ మైండ్ సెట్ కంటే కూడా తన మైండ్ సెట్ని పబ్లిక్ మీద ఇంప్లిమెంట్ చేస్తాడు, తేడా అది. ఆయన తను ఒక విధానం అనుకుంటాడు, అది జనం మీద రుద్దుతారు, కానీ జనంలో నుండి వచ్చేటువంటి దాన్ని ఆయన అబ్జర్వ్ చేసుకో. అంటే అప్పుడు చంద్రబాబు గారు కూడా రాంగ్ అంచనా వేశారేమో అని డౌట్, ఎందుకంటే పిల్ల కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అనేవారు వైసీపీని. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇలా అధికారంలోకి వచ్చి 151 సాధించి ఏకి మేకే కూర్చుంటుందని అప్పుడు ఊహించలేదేమో. పిల్ల కాంగ్రెస్ అంటే కాంగ్రెస్నే ఎలాగ అవాయిడ్ చేస్తారు, విభజన పాపం మోపి, అలాగే దీన్ని కూడా పక్కన పెట్టేస్తారు, ఏపీలో మనకు తిరిగి ఉండదు అనే ఆలోచించుంటారు. మేబీ ఆ వ్యూహం పెడుచుకొట్టిందా అనేది కూడా ఖచ్చితంగా. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అంటే నిజంగా అది పనిచేసింది ఆ రోజున వ్యూహం. జగన్ ఓటమిలో అది ఒకసారి పనిచేసింది అంతే, ఇంకా కాంగ్రెస్ మీద అయిపోయింది. అదే అంటున్నాను, అవును కాంగ్రెస్ ఉండుంటే ఇప్పుడు మళ్ళీ గెలిచేదేమో యాక్చువల్లీ, వైసీపీలో కాకుండా జగన్ అక్కడే ఉండి ఉంటే అదే గెలిచిండే ఖచ్చితంగా. ఎందుకు అంటే అట్లా ఉంటుంది, ఆయన బయటికి రావడం సొంతంగా పార్టీ పెట్టడం లేకుండా ఉండుంటే. ఇప్పుడు ఉన్నోళ్ళందరూ 100కి 60 మంది వాళ్ళే కదా. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్లో 100కి 60 మంది టీడీపీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లో 100కి 60 మంది, వైసీపీలో 100కి 60 మంది కాంగ్రెస్ వాళ్ళు, అంతకు మించి ఏం లేదు. అక్కడ బేసిక్గా ఇక్కడ ఏమిటంటే ఆ ఈయన ఆ ప్లానింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి చుట్టూ ఉండే ల్యాబీకి ఎప్పుడు లొంగిపోతుంటాడు. పవర్లో లేనప్పుడు పవర్లో ఉన్నప్పుడు కూడా చెప్పడం చాలా జాతిని ఉద్దేశించి ప్రసంగం ఉంటుంది, కానీ సమస్య ఫైనల్కి వచ్చేటప్పటికి వాళ్ళ ప్రెషర్తో ఈయన విధానాలు మారుతుంటాయి. మేనేజ్మెంట్లో సిద్ధవస్తుడు, ఆ పార్టీని అట్ట మేనేజ్ చేయాలి, ఈ పార్టీని అట్ట మేనేజ్ చేయాలి, కానీ సైద్ధాంతిక అంశాలు కానీ లేకపోతే గ్రౌండ్ లెవెల్ అంశాల విషయంలో పూర్ అది. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పటికి అసలు మిగతా వాడిని ఎవరిని